వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను రవలి ముందుగా హెడ్లైన్స్ చేగుండలో గణంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదిన వేడుకలు అసెంబ్లీ ఎన్నికలపై కన్నేసిన యువ నాయకులు మహిళలకు కొత్త వెసులుబాటు కల్పించిన టిఎస్ఆర్టీసీ బండరామర గ్రామంలో హరితహార కార్యక్రమం గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ముందు దళిత సంఘాల నాయకుల ఆందోళన జల్లారం గ్రామంలో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన యువకుడు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన బీజేవైఎం కార్యకర్తలు తుగ్గలిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేగుంటలో బీజేపీ నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వేడుకలను ఘనంగా నిర్వహించారు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆయన జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మెదక్ జిల్లా చేగుంటలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా చేగుంట బీజేపీ మండల శాఖ అధ్యక్షులు చింతల భూపాల్ ఆధ్వర్యంలో ఆయన జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆయన కృషి భారతదేశంలో ఏక్ ప్రధాని ఏక్ జెండా అనే నినాదం కోసం బలిదానమైన మొట్టమొదటి భారతీయుడు అన్నారు ఆర్టికల్ 370 రద్దు కోసం ఆనాడే పోరాటం చేశారని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను దేశ ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శంభుని రవి నాయకులు గోవింద్ గణేష్ చంద్రమౌళి సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు ఘనంగా నివాళులు అర్పించినాం ఒక దేశంలో ఒకటే విధానం ఉండాలి రెండు ఒకటే వాటమే ఉండాలి ఒకటే ప్రధాని ఇట్లో ఒకే మాట ఒకటే విధానం ఉండాలని నినాదించిన మహావ్యక్తి ఆయనను ఈరోజు స్మరించుకోవడం మనందరి గర్వకారణం అదే నరేంద్ర మోడీ గారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నాడు ఆయన బాటల్లో మనందరం కూడా సాగాలని ఆయన మండల తరపున నివాళులు అర్పిస్తున్నాం భారతీయ జనసంఘ స్థాపించిన వ్యవస్థాపకుడు ఆ భారతీయ జనసంఘే కాలక్రమేణా భారతీయ జనతా పార్టీగా మారింది ఒక దేశంలో ఒకటే ఎజెండా ఒకటే జెండా ఒకటే ప్రధాని నిందించిన మహానుభావుడు ఆయన కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి వద్దని చెప్పి అట్లే 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి పార్లమెంట్లో కొట్టాయిన మహానుభావుడు అక్కడ 1953 మే 11లో కాశ్మీర్కు వెళ్ళి నిరాహార దీక్ష చేస్తామనే టైంలో ఆయన అతన్ని అరెస్ట్ చేసి జైల్లోనే చిత్రహింసలు పెట్టి చంపడం జరిగింది ఆ చావు ఇప్పటి వరకు కూడా మిస్టేక్ ఏముంది భారతదేశంలో మొట్టమొదటి బలిదానం కూడా ఇదే ఆయనను స్మరించుకోవడం ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా స్మరించుకోవడం మనందరికి కూడా మంచిది ఈరోజు చేగుంట మండల పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు ఈరోజు మరి భారతీయ జనతా పార్టీకి మరి ఈరోజు రూపురేఖలు ఇచ్చిన మరి శ్యామాప్రకాశ్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా మేమందరం ఈరోజు ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే మనకు స్వాతంత్ర అందజం కార్యక్రమాల్లో మరి ఎప్పుడైతే పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయిన క్రమంలో మరి జమ్మూ కాశ్మీర్ని కూడా వాళ్ళు లాక్కునే తీవ్ర ప్రయత్నం చేస్తే ఆ రోజు మరి నెహ్రూ గారిని తీవ్రంగా వ్యతిరేకం చేసి ఆర్టికల్ 370ని రద్దు చేయించే ప్రయత్నం అంతా కూడా ఆ రోజు నుంచి మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి శ్యామ్ ప్రకాశ్ ముఖర్జీ గారు ఈరోజు భారతదేశానికి రెండు ప్రధానులు రెండు రాష్ట్రపతులు ఇట్లా ఉండొద్దనే విషయాన్ని దో ప్రధాన్ దో నిధాన్ నైచలే కానీ ఆ రోజే మరి ముక్తకంఠంతో ముందుకొచ్చి మరి భారతదేశాన్ని అంతా కూడా ఒకటే విధంగా ఒకటే ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉండాలని ఆ రోజు ఎవరైతే మరి పాకిస్తాన్ వాళ్ళు మరి దానికి అల్పుదామనే ప్రయత్నం చేసి దాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకం చేసి అక్కడ వ్యవస్థను రూపుమాపడానికి వల్ల ముందుకొచ్చిన మొదటి మహనీయుడు మరి ఈ క్రమంలో ఈరోజు మన ప్రధానమంత్రి కూడా ఈరోజు ఆర్టికల్ 370 రద్దు చేసి వల్ల మరి భారతదేశానికి తలమానికమైన కాశ్మీర్ మరి మన భారతదేశంలో పూర్తి స్థాయిలో ఉండేందుకు మరి ఆయన ముందు తీసుకొచ్చారంటే కేవలం శ్యామ్ ప్రసాద్ గారి ఆశయాల వలన ఇదంతా కొనసాగిందని చెప్పడానికి కూడా మేమందరం గర్వపడుతున్నాం ప్రతి భారతీయుడు కూడా మరి వాళ్ళు తెలుసుకోవాల్సింది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే భారతీయ జనసంఖ్య ఆరోధించిందో మరి దేశం కోసం ధర్మం కోసం మరి జాతీయవాదాన్ని పూర్తిగా ముందు స్థాయికి తీసుకొచ్చే విధంగా మరి ఆయన జాడుగులని వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు తిరుగుతున్నారు ఈ సందర్భంగా ఆయనకు మేమందరం మళ్ళొకసారి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది
తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి నెలకొంది. కొత్త తరం నాయకులు తెర మీదకి వచ్చారు. కొత్త రక్తం ప్రవహించడం ఆరంభించినట్టే దాదాపు ఒకే వయసున్న యువ నాయకులు 2023 అసెంబ్లీ ఎన్నికలపై కన్నేశారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి నెలకొంది. కొత్త తరం నాయకులు తెర మీదకి వచ్చారు. కొత్త రక్తం ప్రవహించడం ఆరంభించినట్టే దాదాపు ఒకే వయసున్న యువ నేతలు కేటీఆర్, రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల 2023 అసెంబ్లీ ఎన్నికలపై కన్నేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తుండటంతో రాజకీయ రంగం ఆటంబాబులా మారింది. పోటీ రసవత్తరంగా తయారైంది. యంగెస్ట్ స్టేట్ గా పేరున్న తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం రాజకీయాల్లో మనుగడ సాధించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు అస్త్ర శస్త్రాలతో సమయత్తమవుతున్నారా ఆ యువనేతలు? ఈ పరిణామాలు త్రిముఖ పోరుకు తెరతీసినట్టయింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన యువ నాయకుడు కేటీఆర్ తన తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి వారసత్వంగా రాజకీయాలను సాగిస్తున్నారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించే అవకాశాలు కొట్టిపారేయలేం. ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలను స్వీకరిస్తారంటూ ఇదివరకే లీకులు సైతం వెలువడ్డాయి. దీన్ని టీఆర్ఎస్ అగ్రనాయకత్వం తోసిపుచ్చినప్పటికీ అది తాత్కాలికమే. అధికార టీఆర్ఎస్ నిర్వహణ అధ్యక్షుడిగా మంత్రిగా కేటీఆర్ తన సత్తాను నిరూపించుకుంటున్నారు కూడా. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురైనా అవే పొరపాట్లు నాగార్జున సాగర్ లో పునరావృతం కానివ్వలేదు. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేతికి అందాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకం ఓ సంచలనానికి దారితీస్తున్నట్టే కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలను ఇంకా స్వీకరించక ముందే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యేకించి మీడియా అధినేతలను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో తన గురువు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో ఆయన నడుస్తున్నారనేది స్పష్టమవుతోంది. తనకంటే సీనియర్ నేతలు చాలా మంది ఉన్నా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఎలా నెగ్గుకొస్తారనే అనుమానాలకు ఆయన తెరదించినట్టయింది కూడా. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల అడుగు పెట్టబోతుండటం మరో సంచలనం. ఇక్కడ కూడా వారసత్వ రాజకీయమే కనిపిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి షర్మిల అనే ఒకే ఒక్క నినాదమే వైఎస్ షర్మిలకు ఆధారంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహించిన వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే షర్మిల పార్టీకి పునాది. తన తండ్రి ఆశయాలను సాధించడం, తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకుని రావాలనే లక్ష్యంతో ఆమె పార్టీని స్థాపించారు. గురువారం తన పార్టీని అధికారికంగా ప్రకటించడానికి సమయత్తం అవుతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే వైఎస్ షర్మిల తన పార్టీని అధికారికంగా ప్రకటించబోతుండటం యదృచ్ఛితమే. ఈ రెండు పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో యువ నేతల ప్రాధాన్యతను చాటి చెప్పబోతోంది. కేటీఆర్, రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల ఈ ముగ్గురిలో ఎవరు ప్రజాదరణను పొందుతారు, ఎవరు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించగలుగుతారనేది తేలాలంటే ఇంకో 2 ఏళ్లు ఆగాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే వైఎస్ షర్మిల కింగ్ మేకర్లా మారే అవకాశాలు లేకపోలేదు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి పాత్రను పోషిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింత చేరువ కానున్నాయి. హైదరాబాద్ నగరంలో సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీఎస్ఆర్టీసీ కొత్త వెసులుబాటు కల్పించింది. మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింత చేరువ కానున్నాయి. హైదరాబాద్ నగరంలోని సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీఎస్ఆర్టీసీ సరికొత్త వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకు బస్టాప్లలో మాత్రమే బస్సులు ఆగేవి. ఇకపై రాత్రి 7:30 తర్వాత మహిళలు ఎక్కడ చెయ్యి ఎత్తితే అక్కడ ఆగేలా, వారు కావాలి అనుకున్న చోట దిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సౌకర్యం మంగళవారం నుండి అందుబాటులోకి రానుంది. మహిళలు ఎక్కువ సమయం బస్టాపుల్లోనే వేచి ఉండకుండా బస్సు కోసం ప్రత్యేకంగా బస్టాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ మేరకు నగరంలోని 29 డిపోలకు చెందిన మేనేజర్లను ఆదేశించినట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులు కోరిన చోట బస్సు ఆపకపోతే డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మరోవైపు ముఖ్యమైన బస్టాపుల్లో రాత్రి 10 వరకు బస్సుల నియంత్రణ అధికారులుండేలా చర్యలు తీసుకున్నారు. ఇక ఏపీ ఉద్యోగుల ప్రత్యేక రైలు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ను పునరుద్ధరించడంలో అందులో వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం సిటీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయని ఈడీ తెలిపారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో బండరామం గ్రామంలో తెలంగాణ హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తుంగతుర్తి ఎంపీపీ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి 4వ విడతలో భాగంగా మాంచాయి తండ సూర్య తండ బండరామారం గ్రామాల్లో తెలంగాణకు హరితహారం 7వ విడతలో పాల్గొని మొక్కలు నాటారు ఎంపీపీ గుండఖాని కవితా రాములు గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సహకారంతో చాలా మంచి పనులు చేస్తున్నారని, పల్లె ప్రగతిలో మిగిలిపోయిన పనులను శ్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్, పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేసుకోవాలని, రహదారుల వెంట మొక్కలు నాటాలని, గ్రామంలో అంతా పచ్చదనంతో ఉండాలని సూచించారు. ప్రతిరోజు వీధులను పరిశుభ్రపరుస్తూ డ్రైనేజీల పూడిక తీయాలని, మంచినీటి ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేయాలని, వర్షాకాలం అంటువ్యాధులు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించారని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రామారావు నాయక్, ఎంపీడీఓ లక్ష్మి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి, స్థానిక సర్పంచులు ఉప్పునూతల ప్రణీత, జేసీ రెడ్డి, లాకావతి యాకు నాయక్, మాన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా మరి 7వ విడత హరితహార కార్యక్రమంలో కూడా పాలు పంచుకోవడానికి, విచ్చేసి ఇక్కడ చెట్లు పెట్టడానికి విచ్చేసిన స్థానిక సర్పంచులకు, ఎంపీటీసీకి, ఉప సర్పంచ్కి, వార్డు మెంబర్లకు, మాజీ ఎంపీపీ సీతయ్య గారికి, మండల స్పెషల్ ఆఫీసరు ఎంపీడీఓ గారికి, పత్రికా సోదరులకు, ఈ గ్రామ ప్రజల, ఈ 3 గ్రామాల ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మరి అధికారులు ప్రజాప్రతినిధులే కాకుండా గ్రామ ప్రజలు భాగస్వాములు అయినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి స్థానిక సర్పంచుల గారిని కోరుకునేది ఏమిటంటే, ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రజలను ఎక్కువ మోదాతులో భాగస్వాములను చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంగన్వాడీ టీచర్లు అయితేని, ఆశావర్కర్లు, ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములను చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ సమస్యలు కూడా మనకు దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాళ్ళకు ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించే విధంగా మనము చూడవచ్చును. ఈ 10 రోజులే కాకుండా మరి పల్లె ప్రకృతి పచ్చదనం అనేది నిరంతరము కొనసాగించాలి. ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పచ్చదనం, పరిశుభ్రత ఎప్పటికీ కొనసాగించాలని స్థానిక సర్పంచ్ గారిని కోరడం అయినది. వారు ఎప్పుడు కూడా మరి ఈ 3 గ్రామాలలోని అన్ని కూడా వాడవాడ తిరిగి పరిశీలించడము జరిగింది. స్పెషల్ ఆఫీసర్ అయితే నేనైతే ప్రతి ఒక్కరం కూడా తిరిగి సందర్శించడం జరిగింది. ఎక్కడ చూడ చెట్లు కానీ శ్మశాన వాటిక అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని ఏమి శ్మశాన వాటికలు డబ్బు కొన్ని ఇంకా మొదలు పెట్టలేదు. అవన్నీ పూర్తి ఈ 10 రోజులలో పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులో తేవాలని వాళ్ళని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. హరితహారం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎందుకంటే చెట్లు పెట్టడమే కాకుండా వాటిని పెంచే బాధ్యత మనం ప్రతి ఒక్కరం తీసుకోవాలి. అప్పుడే మనము పర్యావరణాన్ని పరిరక్షించి కాలుష్యాన్ని పెంచడం జరుగుతుంది. మనకు రాబోయే తరాల వాళ్ళకు కూడా మరి ఆక్సిజన్ అందించే వాళ్ళు అవుతాం. కాబట్టి చెట్లను తప్పకుండా పెంచే బాధ్యత ప్రతి ఒక్కరికి అప్పచెప్పాలని స్థానిక సర్పంచులను కోరడం అనేది. ఈ 10 రోజులు మరి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కరించుకునే విధంగా చేసుకోండి. అంతేకాకుండా ఇంకా ఏమైనా మేజరీ ఉంటే నా దృష్టికి తీసుకురండి. నేను మనకు అందుబాటులో ఉంటూ మనకు ఏ సమస్య వచ్చినా ఇచ్చే పరిష్కరించే మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు ఉన్నారు. వారి దృష్టికి తీసుకెళ్ళి మీ ఏ సమస్య ఉన్నా వారి దృష్టికెళ్ళి పరిష్కరిస్తారని సందర్భంగా మీకు తెలియజేస్తూ అది కూడా పరిష్కరించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. బుల్టన్ లో చిన్న విరామం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869. తిరిగి బుల్టన్ కు స్వాగతం. గజ్వేల్ గడ్డ మీద బాబా సాహెబ్ అంబేద్కర్ కి అవమానం అంటూ పాటలు పాడుతూ దళిత సంఘాల నాయకులు గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. గజ్వేల్ గడ్డ మీద బాబా సాహెబ్ అంబేద్కర్ కి అవమానం అని పాటలు పాడుతూ గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ముందు దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ భవన నిర్మాణ మడిగలను నిన్న మున్సిపల్ అధికారులు అనుమతులు లేవంటూ కూల్చివేశారు. అందుకు నిరసనగా గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ముందు దళిత సంఘాల నాయకులు పాటలు పాడుతూ డప్పులు కొడుతూ ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వాలు దళితుల బాగు కోసం భవనాలను నిర్మించుకునేందుకు కృషి చేస్తే ఇప్పుడు అనుమతులు లేవని కూల్చడం బాధాకరమని వారు అన్నారు. ఇదే గజ్వేల్లో ఎన్నో అక్రమ భవనాలను కూల్చాలని కోర్టుల నుండి ఉత్తర్వులు వచ్చినా వాటిని కూల్చకుండా దళితులపై అక్కసు వెళ్లబేసుకోవడం ఏంటని వారు ప్రశ్నించారు. రాజ్యాంగంలో దళితుల ఆస్తులను ధ్వంసం చేస్తే అట్రాసిటీ కేసును నమోదు చేయాలనే చట్టం ఉంది. కావున ఈ కూల్చివేతలకు పాల్పడిన మున్సిపల్ అధికారిపై అట్రాసిటీ నమోదు చేయాలని, దళితుల పక్షాన కక్షపూరితంగా వ్యవహరించిన మున్సిపల్ అధికారిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. చదువుకున్న నిరుద్యోగులకు ఉపయోగపడతాయని చెప్పేసి మరి షాపింగ్ భవనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో. దానికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా వచ్చి దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ నిధుల నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని మేము ఇంక్రీజ్ చేసుకోవడానికి మా యొక్క జయంతోత్సవాలు, వర్ధంతోత్సవాలు, మహనీయుల యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఈ ముందుగా రెండు సెటర్లు, ఒక మడిగలు, రెండు మడిగలు వేసుకుంటే మరి ఓర్వలైనటువంటి అగ్రవర్ణ అధికారులు మరి ఎవరి యొక్క ప్రతిఫలంతోనూ ఉత్ప్రేరకంతో వాళ్ళు ముందుకొచ్చారో తెలియదు. కానీ మా మీద ఓర్వలేని తరంతో దళితులు ఎదుగుతున్నారు, షాపులు పెట్టుకుని ఒక రకంగా ఎదుగుతున్నారనే కుళ్ళుతోనే మరి ఈ యొక్క మా మడిగలను ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాకుండా తూప్రాన్ వై జంక్షన్ లో ఉన్నటువంటి బాబు జగ్జీవన్ విగ్రహం సర్కిల్ విస్తీర్ణం చేసుకోవడానికి 2-3 సంవత్సరాల క్రితమే మేము విస్తీర్ణం చేయాలని చెప్పేసి ప్రతిపాదన పెడితే అప్పుడున్నటువంటి మున్సిపల్ అధికారులు పక్కనున్నటువంటి బిల్డింగ్లు కబ్జాలో ఉన్నాయి, అవన్నీ గులగొట్టిన తర్వాత మీకు ఆ సర్కిల్ ను విస్తీర్ణం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి విస్తీర్ణం చేస్తామని చెప్పి వాళ్ళు మేము వెంటబడి ఆ కబ్జాలో ఉన్నటువంటి విస్తీర్ణానికి అడ్డంగా ఉన్నటువంటి మహనీయుని యొక్క సర్కిల్ కు విస్తీర్ణానికి అడ్డంగా ఉన్నటువంటి ఆ కబ్జా భూములను ధ్వంసం చేయాలని 3 సంవత్సరాల నుంచి ఎదురు తిరుగుతున్నప్పటికీ కూడా దాని మీద ఇంచుమంత స్పందన లేకుండా మేము అభివృద్ధి చెందుతున్నామని ఒక చిన్న కారణంతో, ఓర్వలేనంతో చిన్న ఇంటిమేషన్ లేకుండా మా సంస్థను, మా యొక్క కార్యాలయాలు, మా యొక్క భవనాలు ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇట్టే జరుగుతాయి. పూర్తి స్థాయిలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో లేదా వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను, రాష్ట స్థాయిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరినీ ఏకం చేసి భారీ స్థాయిలో రాష్ట లెవెల్ ఉద్యమాన్ని చేపడతామని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాము. అదేవిధంగా ఏ విధంగా అయితే మా యొక్క దళితుల సంస్థను ఏ విధంగా అయితే ధ్వంసం చేసిరో, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దళితుల ఆస్తులను ధ్వంసం చేస్తే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రూల్ ఉన్నది, చట్టం ఉన్నది. కాబట్టి వెంటనే అతని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, మరి దళితుల పట్ల ఇలా పక్షపాతంగా వ్యవహరించినటువంటి కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా పత్రికాముఖంగా అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం. నేను వచ్చి అడగొద్దని అనలేదు, మీరు ఖచ్చితంగా పోయి అడగొద్దు. ఎవరిని అడగాలి? ఆయన అడుగుతాయి. ప్రజాప్రతినిధులు చెప్పినది ఏంటంటే మేము రప్పిస్తాం తండ్రి, మాట్లాడిస్తామన్నారు. ఆ గేట్ దాటాడు పోము,
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పరిచరణాత్మక గౌరవాన్ని దెబ్బతీస్తా కమిషనర్ ని వెంటనే అది మాకు లాసు దానికి గొడవ ఉంటుందని మాట్లాడుతున్నాం. అయితే మాకు సమర్పణ కాదు, మాకు అంబేద్కర్ దాకా వాళ్ళకి వచ్చి చేతులు పెట్టిన అంబేద్కర్ ఉన్నదంటే క్షమాపణ చెప్పాలి. మేము లోపలికి రాము, ఆయన జల్లారం గ్రామంలో R&R ప్యాకేజీ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు కొంచెం కూడా జాలి చూపడం లేదని మనోవేదనకు గురైన యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. రామగిరి మండలం జల్లారం గ్రామ పంచాయతీ సింగిరెడ్డిపల్లి గ్రామంలో వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు ఎన్నిసార్లు ఆర్ఆర్ ప్యాకేజీ కోసం మొరపెట్టుకున్నా అధికారులకు కొంచెం కూడా జాలి కలగడం లేదని, యువకులు పనులు లేక ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డారని, గ్రామం పక్కన ఎన్నో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నా అందులో ఉపాధి కల్పించడం లేదని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన యువకుడు దయచేసి బాధను అధికారులు అర్థం చేసుకోవాలని, వారికి ఉపాధిని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 200,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగులకు వృద్ధి చెల్లించాలని కోరుతూ బీజేవైఎం కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నేరెడ్మెట్ చౌరస్తాలో బీజేవైఎం కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 200,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని నిరసిస్తూ నేరెడ్మెట్ చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు బీజేవైఎం నాయకులు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 200,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు 31 నెలల నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తుగ్గలి మండల పరిధిలోని రామ్కొండ గ్రామంలో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి 27వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకాలోని ఎంఆర్పిఎస్ కార్యాలయంలో జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు రామ్కొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేక్ను కట్ చేయడం జరిగింది. మహాజన నేత మందకృష్ణ మాదిగ దేశంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల గుండె చప్పుడు, ఆరోగ్యశ్రీ స్ఫూర్తి, ప్రధాన ఉద్యమాల పితామహుడు, అభినవ అంబేద్కర్, సోషల్ అన్యాయాన్ని సరిచేసిన సోషల్ ఇంజనీర్ ధర్మ పక్షపతి, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు, దీన జన బాంధవుడు మందకృష్ణ మాదిగ 57వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పత్తికొండ ఎంఆర్పిఎస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి రామ్కొండ వెంకటేశ్వర్లు, ఈశ్వర్ లక్ష్మణ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్
కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300323583.